హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఎప్పుడైనా తలనొప్పి వచ్చిందంటే వెంటనే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో తగ్గిపోతుంది. ఈ పెయిన్ కిల్లర్ నేరుగా మన బ్రెయిన్పై ప్రభావాన్ని చూపిస్తాయి. నొప్పి అయితే తగ్గిపోతుంది, కానీ ఇవి మీ బ్రెయిన్ని పాడు చేస్తాయి. మీకు ఆయుర్వేద పద్ధతి ద్వారా ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినట్లయితే మన పెద్దలు పసుపు కలిపిన పాలను తాగాలి అని చెప్తూ ఉంటారు, కానీ మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ని వేసుకుంటూ ఉంటాం. పసుపును పురాణ కాలం నుండి వంటల్లో ఉపయోగిస్తారు, మరియు పెళ్లి సమయాల్లో అన్ని పనుల్లో ముందు పసుపునే ఉపయోగిస్తారు. శరీరానికి కూడా రాస్తారు, పసుపును పాలల్లో కూడా కలిపి తాగుతారు. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మీరు కూడా ఒకవేళ రోజు పసుపు కలిపిన పాలు తాగినట్లయితే మీ శరీరం చాలా రోగాల నుండి బయటపడుతుంది. ఇది చాలా చాలా పెద్ద రోగాలను కూడా రానియకుండా చేస్తుంది. 20 రోగాల నుండి విముక్తి కలుగజేస్తుంది. అందులో కొన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలో మరియు ఎప్పుడు తాగాలో దాని గురించి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో ఒక గ్లాస్ పాలు పోసి మరియు ఒక స్పూన్ పసుపు కలిపి బాగా మరగబెట్టాలి. బాగా మరిగిన తర్వాత మాత్రమే తాగాలి. ఈ పాలను రోజు రాత్రి పడుకునే గంట ముందు తాగాలి. ఫ్రెండ్స్, ఇలా మీరు రోజు చేసినట్లయితే అనేక లాభాలు కలుగుతాయి. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. మీ కలర్ మారుతుంది, తెల్లగా అవుతుంది. దీనికోసం చాలా క్రీమ్స్ అయితే యూజ్ చేస్తారు, కానీ అవి కొద్ది కాలం వరకే పనిచేస్తాయి. మీరు ఈ పాలను కనుక రోజు తాగినట్లయితే మీ స్కిన్ మొత్తం మెరుస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, మీ ఎముకలు దృఢంగా అవుతాయి. చిన్నపిల్లలకు ఇవి మంచి ఔషధం, వారి త్వరగా ఎదుగుతారు. ఎవరైతే ఉదయం లేవగానే అలసిపోయినట్లుంటారో వారు ఈ పాలను తాగడం వల్ల ఫుల్ యాక్టివ్గా ఉంటారు, రోజంతా చురుగ్గా పనులు చేసుకుంటారు. మన పెద్దలు ఈ పాలను తాగాలని చెప్తూ ఉంటారు, కానీ మనం ఎక్కువగా మీ మైండ్లో స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ప్రాబ్లం ఉన్నా ఈ పాలను తాగడం వల్ల డిప్రెషన్ మరియు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో చూసారు కదా పసుపు కలిపిన పాల వల్ల కలిగే లాభాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ హెల్త్ టిప్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.